శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా? అఖండ అదృష్టం, ఐశ్వర్యం, అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, గౌరవాలను అనుగ్రహించే అఖండ దైవిక వస్తువులు శంఖాలు. శంఖే చంద్రమావాహయామి, కుక్షే వర్ణమావాహయామి, మూలే పృథ్వీ మావాహయామి, ధారయాం సర్వతీర్థ మావాహయామి. శంఖం సంపదలకు ప్రతీక. ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదులయందు ఉంచినట్లయితే అన్ని అరిష్టాలు మాయమైపోతాయి, సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువలనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మదనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మదనంలో వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్ర తనయ అయి ఉన్నది. శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మదన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దానిని శ్రీ మహావిష్ణువు ధరించాడు. దానికే పాంచజన్యం అని పేరు. దాని తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం, దాని వెంట లక్ష్మీదేవి రావడంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు. దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచడం వల్ల శుభాలు కలుగుతాయని ఒక నమ్మకం. ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామాకృత శంఖం. దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజా విధానంలో వాడరు. ఇవి తెల్లని తెలుగు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుంది. ఇది కుడివైపు తెరుచుకొని ఉంటుంది. ఈ శంఖంలో నీరు నింపి సముద్రుడికి దారపోస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి. ఎడమవైపు తెరుచుకొని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. ఇది పేరుకు తగ్గట్టు ఎడమవైపుకు తెరుచుకొని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే. ఇది ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకి కూడా రావట. వైదిక శాస్త్ర ప్రకారం శంఖం పూరించకుండా వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయంట. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది. 1929 బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్ళీ నిర్ధారించారు. ఈ శంఖ ధ్వనికి 2600 అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పిపోతాయట. అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజు శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబంధిత వ్యాధులు దరికి రావట, ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రిపూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయట. ఇంట్లో దీనిని ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మి ప్రాప్తి, పుత్ర ప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం. శంఖాలలో అనేక రకాలున్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదైన శంఖం. గోముఖ శంఖం సముద్రంలో లభించడంతో ఆధ్యాత్మికమైన సముద్రపు నత్త పురుగు ద్వారా ఉత్పత్తి అయ్యే శంఖు జాతికి చెందినది. గోముఖాకృతిని కలిగి ఉండడం చేత ఈ శంఖుని గోముఖ శంఖం అంటారు. గోముఖ శంఖాలు హిమాలయాలలోని కైలాస మానస సరోవరంలోనూ, శ్రీలంక అండమాన్ నికోబార్ దీవులలోనూ లభ్యమవుతాయి. గోముఖ శంఖం గోమాత అయిన కామధేను స్వరూపం. శివలింగాన్ని కానీ శివ పార్వతులను కానీ పూజించేటప్పుడు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని శివుని పాదాల వద్ద ఉంచి స్వచ్ఛమైన పూలతో అలంకరించి పూజ చేసిన వారికి గోమాతను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. గోముఖ శంఖం తెలుపు పసుపుల మిశ్రమ వర్ణం కలిగి ఉంటుంది. గోముఖ శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. శివలింగాన్ని కానీ ఇతర దేవతామూర్తుల విగ్రహాలను పూజించటానికి సర్వసాధారణంగా దక్షిణావృత శంఖాన్ని వాడతారు. కానీ అంతకంటే ఎక్కువ పవిత్రమైనది ఈ గోవు ముఖాకృతి కలిగిన కామధేను స్వరూపమైన గోముఖ శంఖం.
ఈ గోముఖ శంఖం అత్యంత అరుగా లభించడం వలన దీని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియదు. గోముఖ శంఖాన్ని ముందుగా పరిశుభ్రమైన గంగాజలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుభ్రపరిచి శివలింగం వద్ద ఉంచి స్వచ్ఛమైన పూలతో అలంకరించి పూజ చేయాలి. దీనిని మొదటిసారి పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ స్నానాదులు ముగుసుకొని పరిశుభ్రమైన తెల్లని లేదా పసుపు బట్టపైన పసుపు నీళ్ళతో కడిగిన గోముఖ శంఖాన్ని ప్రతిష్ఠించాలి. ఓం నమః కామధేను గోముఖి శంఖాయ మమ సర్వకార్య సిద్ధి కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించిన వారికి సకల కార్యసిద్ధి కలుగుతుంది. గోముఖ శంఖంలో గంగాజలాన్ని ఆవు పాలను నింపి మనం నివసించే ఇంటిలోనూ వ్యాపార సంస్థలలోనూ తీర్థాన్ని చల్లినా ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు మరియు వాస్తుదోష ప్రభావాలు సైతం నివారింపబడతాయి. గోముఖ శంఖంతో శివలింగాన్ని కానీ ఇతర దేవతా విగ్రహాలను అభిషేకించి పూజించవచ్చు. గోముఖ శంఖంలో నీటిని ఉంచి ప్రతిరోజు స్వీకరించుట చాలా మంచిది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనసులో కోరుకున్న కోరికలు ఆచరణలోకి వస్తాయి. అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి శయ్యా సౌఖ్యం, దాంపత్య సౌఖ్యం కలుగుతుంది. ఈ శంఖంలో ఉంచిన నీటిని తాగిన వారు చక్కటి తడబాటు లేని వాక్చాతుర్యం, సత్య భాషణ చేయువారుగాను మృదుభాషిగాను వ్యవహరించగలరు. గోముఖ శంఖాన్ని ఇంటిలో ఉంచి పూజించిన వారికి ఎల్లప్పుడూ ధనధాన్యాభివృద్ధి కలుగుతాయి. గోముఖ శంఖాన్ని షాపులో ఉంచుకొని పూజించిన వారికి నిత్య వ్యాపార ధనాభివృద్ధి కలుగుతుంది. ఈ శంఖాన్ని వివాహంలో కలిగే ఆటంకాలను నివారించడానికి కూడా ఉపయోగిస్తారు. అంతేకాక వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్నవారు గోముఖ శంఖంలో ఉంచిన నీటిని తాగిన త్వరితగతిన రోగం నయం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మర్మాంగ విషయ పరిజ్ఞానం, అతి సూక్ష్మ పరిశీలన, విద్యైన జ్యోతిష్య విద్యను గోముఖ శంఖాన్ని పూజించిన అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి ఆయా శాస్త్రాలపై పట్టు సాధించగలరు. వాక్చాతుర్యం కలిగిన బ్రాహ్మణులు, అష్టావధానులు, శతావధానులు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని పూజించిన చక్కటి వాక్శుద్ధి కలిగి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. జాతక చక్రంలోని గురువు, శుక్ర గ్రహాలు దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని పూజ చేస్తే శంఖంలోని నీటిని స్వీకరించిన గ్రహ బాధల నుండి నివారింపబడతారు. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనసులో ఉన్న కోరికలు తీరుతాయి. శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు. ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందిట. ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాధించడం, పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో మంచిది. శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు. నవనిధులలో, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠానాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రిక క్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేద రీత్యా దీనికి మంచి గుణాలు ఉన్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మపీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజల వల్ల వాళ్ళకెంతో అభివృద్ధి కలిగేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహకృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు. శంఖాలలో చాలా రకాలు ఉన్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలవు. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును, సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానస సరోవర్, లక్షద్వీప్, కోరమాండల్, శ్రీలంక, భారతదేశంలోనూ లభిస్తాయి. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు. ముఖ్యంగా 3 రకాలుగా, దక్షిణావృత శంఖం, మధ్యావృత శంఖం, ఉత్తరావృత శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని, కుడి చేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని, మధ్యలో నోరు ఉన్న దానిని మధ్యావృతమని అంటారు. ఈ శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవశంఖం,
సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రాహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖం. భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలు పూరించారు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, యుధిష్ఠరుడు అనంత విజయ శంఖాన్ని, నకులుడు సుఘోష శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, కాశీరాజు శిఖండి శంఖాన్ని, దుష్టద్యుమ్నుడు విరాటుడు సాత్విక శంఖాన్ని, ఇలాగే ఇతర రాజులు అనేక రకాల శంఖాలు పూరించారు. శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకి, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని శివ పూజకు, పూజనందు హారతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో, రాజ్యాభిషేకాలకు శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోలీ, మహాశివరాత్రి విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్ర పూజకు, గణేష పూజకు, దేవి పూజకు, విష్ణు పూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నెయ్యి, బెల్లంతో అభిషేకిస్తూ ఉంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించడం వల్ల వాస్తుదోషాలు పోతాయి. వాస్తుదోషం పోవటానికి ఎర్ర ఆవు పాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దుఃఖాలు, దౌర్భాగ్యం దూరమవుతాయి. విష్ణు శంఖాన్ని దుకాణాలలోనూ, ఆఫీసులలోనూ, ఫ్యాక్టరీలలోనూ స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నా సహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. దేవి యొక్క పాదాల వద్ద శంఖాన్ని ఉంచుతారు. శంఖాలు ఉన్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండూ కలిపి స్థాపించాలి. గణేష శంఖాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహార పదార్థాలతో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక పాంచజన్యాలకు కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖమాలలను ధరించి కూడా అనేక సిద్ధులను పొందుతున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయానుసారం శంఖధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖభస్మం వల్ల అనేక రోగాలు నయమగుచున్నవి. ఋషశృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించడం వల్ల శ్వాసకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకారనాదం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోరికలు తీరును. శంఖాలు ఆయుర్వృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్ర ప్రాప్తి, వివాహ ప్రాప్తి, శాంతి కలిగింపజేస్తాయి. శంఖము పాపనాశిని. ప్రతి ఇంటిలోనూ శంఖం ఉండవలసిన వస్తువు. శంఖము ఉన్న ఇల్లు లక్ష్మీ నివాసము. కొన్ని శంఖాల వివరణలోకి వెళ్తే దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షిణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలు ఉన్నవి. పాంచజన్యం పురుష శంఖం, ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది, పొట్ట చిన్నది. రాహుకేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖాలన్నీ ముళ్ళుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్ వల్ల వెండిలా మెరుస్తూ ఉంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం, కలకత్తా, బొంబాయి మరియు పూరిలో ఎక్కువగా దొరుకుతున్నవి. సముద్ర తనయ్యాయ విద్మహే శంఖరాజాయ ధీమహే తన్నో శంఖ ప్రచోదయాత్. హృదయమునందు పరమాత్మను యొక్క దివ్యనామమును, గాథలను స్మరించడము స్మరణ భక్తి అందరూ. పరమాత్మని యొక్క అఖండ నామములను అఖండ రీతిన నిత్యం నియమము తప్పక నిరంతరముగా నామస్మరణ చేయవలెను. నామస్మరణము వలన మనస్సుకు శాంతి సమాధానం దొరుకును. ఆనంద సమయమున, దుఃఖ సమయమున, ఆపద సమయమున, ఉద్వేగ సమయమున, చింతా సమయమున, ఇంత ఏలా సర్వకాల సర్వావస్థలయందు భగవన్ నామస్మరణం చేయవలను. నడుచుచు, మాట్లాడుచు, తినుచు, త్రాగుచు, సుఖించుచు, బహువిధముల భోగములను తనువి తీర అనుభవించుచున్నప్పుడు కూడా ఏ మరపాటు లేకుండా శ్రీహరినామమును స్మరించుచుండవలను. సంపదలతో తులతూగుచున్నప్పుడు
ఆపదలలో మునిగి తేలుచున్నప్పుడు కాలగతులు వ్యతిరేకించి చిక్కులు వాటిల్లినప్పుడు కూడా శ్రీహరి నామస్మరణం మానరాదు. భగవన్ నామస్మరణకు ఇది సమయం కాదు అనేది లేదు. సర్వకాల సర్వావస్థలయందు శ్రీహరి నామస్మరణ చేస్తూనే ఉండవలెను. వైభవము, సామర్థ్యము, బలము, ధనము, కీర్తి కలిగిన సమయములందు కూడా భగవన్ నామస్మరణ చేయవలెను. భగవంతుని నామము నిరంతరం హృదయమునందు తలచు భాగ్యవంతునికి ఆపదలు దరిచేరవు. అంత్యమున సద్గతి కలుగును. రోగ బాధలు యందు ఊరట లభించి శాంతి చేకూరును. రామనామ మహత్వము చేతనే కాశీనగరమునకు ముక్తి క్షేత్రం అను నామం కలిగినది. వాల్మీకి మరామరామరా అని జపించి ముక్తి నొందినాడు. ప్రహ్లాదుడు శ్రీహరినామము జపించి ముక్తి నొందినాడు. పాపియగు అజామిలుడు సైతం నారాయణ స్మరణము వలననే పవిత్రుడు అయి మోక్షం పొందాడు. పరమేశ్వరుని నామములు అనంతములు. వానిని నిత్యము నియమబద్ధముగా హృదయమునందు స్మరించుచు భక్తులు తరించెదరు. మహాపాపులు కూడా నామస్మరణ చేత పరమ పవిత్రులై మోక్షమునొందిరి. నిరంతరం శ్రీహరినామము గావించువాడే పుణ్యాత్ముడు. నామస్మరణ వలన పాపమును నశించి సుకృత్తము పొందును. అన్ని వర్ణముల వారికి నీ నామస్మరణ యందు అధికారము కలదు. ఇది ఏ స్మరణ భక్తి. మనకు నవవిధి భక్తి మార్గములు కలవు అంటే అనుసరించిన వారు శ్రవణం పరీక్షన్ మహారాజు, కీర్తన శ్రీ శుక మహర్షి, అర్చన పృథు చక్రవర్తి, నమస్కారం అక్రూరుడు, దాస్యం హనుమంతుడు, సౌఖ్యం అర్జునుడు, ఆత్మసమర్పణ బలి చక్రవర్తి, పాదసేవనం లక్ష్మీదేవి, స్మరణం ప్రహ్లాదుడు. ఇలా అనుసరించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు ముక్తి మార్గాన్ని పొందారు. ఓం నమ శివాయ. లోకా సమస్త సుఖినో భవంతు.